విడిపోయిన తర్వాత ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో కొత్త పాలసీ ప్రవేశపెట్టాం న్యూ ఐటీ పాలసీ న్యూ ఎలక్ట్రానిక్ పాలసీ న్యూ ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ ప్రతిపాదించి ఎక్కడా లేని విధంగా ఒక సింగిల్ విండో విధానాన్ని పర్మిషన్స్ కావాలి అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లకు పోకోకుండా ఒక లైజనింగ్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి ఒక సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఎక్కడా లేని కన్సెషన్స్ గాని ఫెసిలిటీస్ గాని ప్రొవిజన్స్ గాని ఇచ్చి ఒక సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఐటీ రంగానికి ఒక మంచి ఊపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ కాకినాడ తిరుపతి అనంతపురం ప్రాంతాల్లో మొదటి దశలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాల ఆలోచనతో ముందు పోయాము విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించాము కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభానికి రెడీగా ఉంది విజయవాడలో 1 లక్ష స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఎల్ఎన్టీ రెడీగా ఉంది అదే విధంగా తిరుపతిలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్ తొందరలో ఓపెన్ చేస్తున్నాము అనంతపురంలో కూడా జేఎన్టీయూ లో 7.5 కోర్తో ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేయాల ఆలోచనతో ముందుకు రావడము చాలా చాలా సోపర్ణామం అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ వచ్చారు జపాన్ పోయి వచ్చారు నేను కూడా యూకే పోయి వచ్చాను ఈ హైదరాబాద్ లోను విశాఖపట్నం లోను బెంగళూరు లోను చెన్నైలో కూడా రోడ్ షో నిర్వహించాము వందల మంది ఐటీ కంపెనీ అధిదలతో చర్చ జరిపాము చాలా మందికి ముందుకు వస్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేట్ అదే బ్యాక్వర్డ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది।